సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, నాదద్వీప కళానిధి, నాద విద్యాభారతి పురస్కార గ్రహీత, మాన్య మహోదయులు, పద్మశ్రీ ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాద్య కచేరి ప్రారంభం కాబోతోంది. వీరికి రేపు జన్మదినం జరుపుకోబోతున్నటువంటి శ్రీమాన్ ముట్నూరు శ్రీనివాసనార్థిమూర్తి గారు వాయులీనంపై సహకారం చేస్తారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగంపై సహకరిస్తున్నారు. అలాగే ఘటంపై శ్రీ మార్టూరు హరిబాబు గారు సహకరిస్తున్నారు. వీరందరినీ పరిచయం చేసేటువంటి భాగ్యం కలిగిన ఈ పిళ్ళా వెంకటరమణమూర్తి ఎల్లుండి జన్మదినం జరుపుకుంటున్నాడు. ధన్యవాదాలు.
Thank you.
16 వయసునిలే అంటే 16 ఏళ్ల వయసులో అని ఒక చిత్రం ఉంది. కానీ 94 ఏళ్ల వయస్సు ఆ క్లారినెట్ ఎవరెస్ట్ అంటే ఇది అనిపించేటట్టుగా వారు తమ విద్యా ప్రదర్శన చేశారు. నిజంగా క్లారినెట్ ఎవరెస్ట్ అనడానికి తగిన వారు వారు అనిపించింది. ఆ హంసధ్వనిలో చిన్న ఆలాపన, తరువాత స్వరకల్పన, మరి తరువై స్మరణే సుఖము జనరంజకంగా ఉంది. తరువై అఠాణ రాగంలో ఆ జిలుగులు ప్రదర్శించారు అత్యద్భుతం. మరి ఏరా నీ దయరాదు, ఎలా నీ దయరాదు అని ప్రశ్నించినట్టే ఉంది. చాలా చక్కటి వాద్యం. పరమశాంభవగ్రేశ్వరుడు సాధనలో అనిపించింది నిజంగా ఆ అభేరి ఆలాపనకి నగుమోము. లో క్లారినెట్కి గాయకీ ధర్మం ఉందా అని అనిపించింది వారికి. మా నమోవక్కలు. రీసెంట్ రియలీ ఎ గ్రేట్ కన్సర్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 94 ఇయర్స్ దట్ లంగ్ పవర్ ఈస్ అన్ఇమాజినబుల్ అన్ఇమాజినబుల్. సిరి ఏకేసి నటరాజన్ అవర్గలే, యూ హ్యావ్ ఓన్డ్ క్లారినెట్ అండ్ క్లారినెట్ ఓన్డ్ యూ, దట్స్ ఆల్ వీ కెన్ సే. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు వయలిన్పై తమ అఠాణాలో తన మనోధర్మాన్ని ప్రదర్శించారు, కనకమయ చీలంగా ప్రదర్శించారు. మరి అభేరిలో ఆర్తి ధర్మాన్ని ప్రదర్శించారు. వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, రేపు కదా అందుకని. ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకి హ్యాపీ బర్త్డే వంకాయల వెంకటరామమూర్తి గారు అంటూ, క్లారినెట్కి ప్రక్కావాద్యంగా వాయించడం ఇవాళ చూశాను. ఎందుకనంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడు వాయించారో తెలియదు, కానీ ఇవాళ మొదటిసారి చూడడం. అద్దట్టు ఏకేసి నటరాజన్ గారికి వాయించారు. చాలా గగనానికి ఇలకు బహుదూరం బనినాడు అన్నప్పుడు అక్కడ సాహిత్యానికి వాయించారా అనిపించింది. మరి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఇవాళ చీఫ్ గెస్ట్ పేరు హరిబాబు గారు. ఇవాళ మార్టూరు హరిబాబు గారు కేటం వాయించడం మన అదృష్టం. క్లారినెట్ని భారతీయ మరుమగళ్ అంటే భారతీయమైన ఒక కోడలిలాగా చేశారు శ్రీ ఏకేసి నటరాజన్ గారు అన్నారు. అలాగే ఒక కోడలి స్వరం ఆ ఘటనలో వినపడుతుంది, కావలసినప్పుడు ఖణీగా వినపడుతుంది. చాలా అద్భుతంగా వాయించారు. ముఖ్యంగా తనిలో మీ ఇద్దరి పనితనం చాలా అద్భుతంగా, సంవాదం ఆనందంగా ఉంది. మరి ఈ బృందానికి అందరికీ మన ధన్యవాదాలు. మరి తాళ సహకారం అందించినటువంటి కే గోవింద్ గారు టాప్ గ్రేడ్, వారికి తబలాలో టాప్ గ్రేడా తవిల్, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
Thank you.